కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో రోజువారీ వలస కూలీలకు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడుతున్న సందర్భంగా నిజాంపేట మండలంలో మొదటి విడతలో 171 మంది వలస కూలీలను గుర్తించామని, రెండో విడతలో 112 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడే కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి అందించే 500 రూపాయల నగదు ప్రజా పంపిణీ ద్వారా 12 కిలోల బియ్యాన్ని అందజేస్తున్నట్లు తహసీల్దార్ జైరాం తెలిపారు। నిజాంపేట మండలంలో లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సహాయాన్ని అందించినట్లు ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో నిజాంపేట సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ బాబు, కృష్ణారెడ్డి, లక్ష్మి, నర్సింహులు, నిజాంపేట మండల సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు వెంకటరెడ్డి, లక్ష్మణ్, రాజురెడ్డి, నజీర్, చిరంజీవి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। పెద్ద మనుషులకు అట్లా మాట్లాడితే అయిపోతుంది। నిజాంపేట మండలంలో వలస కూలీల కొరకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం మరియు ప్రజా పంపిణీ నుండి 12 కిలోల బియ్యం వలస కూలీలకు అందిస్తున్న అందరికీ మా మండలిలో అందరికీ ఇస్తున్నాం। ఫస్ట్ విడతగా 171 మందికి వలస కూలీలుగా మనం గుర్తించడం జరిగింది। వారికి ఇటుక బట్టీల కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు క్రీమ్ బండిలు కానీ మన గప్చుప్ బండిలు వాళ్ళు వలస కూలీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బీహార్ నుంచి ఒరిస్సా నుండి ఇటుక బట్టీల నుండి వాళ్ళ వలస కూలీగా పనిచేస్తూ వాళ్ళకు జీవనోపాధి కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళకు అక్కడనే స్థిర నివాసం ఉండి వాళ్ళకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి 500 రూపాయలు 12 కేజీల బియ్యం వాళ్ళకు సరఫరా చేయడం జరిగింది అందరికీ। మరి రెండో విడత కూడా మేము 112 మందిని ఐడెంటిఫై చేశాం। వాళ్ళకు కూడా మా ప్రభుత్వంకి శాంక్షన్ అయ్యి వచ్చినాయి। వాళ్ళకు కూడా ఈ రోజు నుండి సరఫరా చేస్తున్నాం। 500 రూపాయలు ఒక్కరికి, మళ్ళీ 12 రూపాయల 12 కిలోల బియ్యం వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది।